ఏపీలో అవినీతిపై ఉక్కుపాదం మోపే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలో అవినీతిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐఐఎం అహ్మదాబాద్తో ఏపీ అవినీతి నిరోధక శాఖ ఒప్పందం చేసుకుంది. ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే కాల్ సెంటర్కు ఫిర్యాదు చేస్తే ఏసీబీ నేరుగా రంగంలోకి దిగుతోంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ముచ్చింతల వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్యాంకర్లో ఎల్పీజీ గ్యాస్ ఉందని గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ మద్యం తాగి నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో తీసుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్ 1-2 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిపో ముందు బైఠాయించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేదే లేదని కార్మికులు హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు జిల్లా నేతలు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 26వ తేదీ ప్రభుత్వ బాధిత కుటుంబాలతో సమావేశం నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో దారుణం చోటు చేసుకుంది. వడ్డీకిచ్చిన డబ్బులు అడుగుతున్నాడని ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా కొట్టి చంపాడు. గరికపాడుకు చెందిన కృష్ణప్రసాద్ గాదవారి పాలానికి చెందిన గోపికృష్ణకు 2 ఏళ్ల క్రిందట 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. తమకు రావాల్సిన డబ్బు కోసం కృష్ణప్రసాద్ అడుగుతుండడంతో ఆగ్రహించిన గోపికృష్ణ అతడిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. రాయలసీమలోని పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ 1996లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రచురించిన పుస్తకాన్ని పోస్ట్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయలసీమలోనేనని వివరించారు. రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన నలిగి వలస వెళ్లిపోతున్నారు. రాయలసీమ వెనుకబాటుకు కారణాలేంటో అవగతమవుతోందని పవన్ ట్వీట్ చేశారు. కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న సంపర్క్ క్రాంతి రైలు పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులంతా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తుమ్మల అగ్రహారానికి చెందిన రవిగా గుర్తించారు. మృతుడు రవి పుట్టుకతోనే చెవిటి, మూగవాడని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా తాండూరు మంచనపల్లి దగ్గర ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అతి వేగంతో అదుపు తప్పిన బస్సు గుంతలోకి దూసుకెళ్లింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ప్రమాదం తప్పింది. ఆరోగ్యపరంగా బాలికలకు ఊరట కలిగించే దిశగా ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల తొలి అడుగు వేసింది. 630 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ హైస్కూల్లో సిక్ రూమ్ ఏర్పాటు చేసి ప్రాథమిక చికిత్స అందిస్తోంది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన వెసులుబాటు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి బైపాస్ రోడ్డులో గల సర్వే నెంబర్ 886/1 భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తి భవనాన్ని నిర్మించాడు. మొదట మున్సిపల్ అధికారులు కూల్చివేసినప్పటికీ తిరిగి మళ్లీ నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా ఘనపురం గణప సముద్రం చెరువులో 110,000 రొయ్యలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వదిలారు. తెలంగాణ ప్రజలకు చేపలతో పాటు రొయ్యలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శమని మంత్రి అన్నారు. ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం జరగనుంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. కొత్త బార్ల పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్రంలో మైనింగ్ లీజుల రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఏపీలో ఇసుక వారోత్సవాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇసుక వారోత్సవాలని సీఎం వైఎస్ జగన్ అంటే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారని పొరపాటు పడ్డాను, కానీ జగన్ అన్నది ఇసుక వార్ ఉత్సవాలని తర్వాత అర్థమైందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
అమరావతిలోని సిఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్ కు తెరలేచింది. చంద్రబాబు మానస పుత్రిక అమరావతి హ్యాపీనెస్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ లో అమలు చేయాలని నిర్ణయించారు. మళ్లీ టెండర్లు పిలిచి తక్కువ ఖర్చుకి ప్రాజెక్టు పూర్తి చేసే వారికి కాంట్రాక్టులు అప్పగించాలని నిర్ణయించారు. దీని మూలంగా ప్లాట్లు పూర్తి చేసే వారికి కాంట్రాక్టులు అప్పగించాలని నిర్ణయించారు. దీని మూలంగా ఫ్లాట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల జీత భత్యాలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని, కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానాన్ని కోరింది. జీతాలేక ఇప్పటికే 30 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. బుధవారం పూర్తి వాదనలు వింటామని హైకోర్టు విచారణ వాయిదా వేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరిగింది. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీకి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, తోట చంద్రశేఖర్, కందుల దుర్గే సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. 66 గంటలు గడిచినా దీప్తిశ్రీ మృతదేహం లభించలేదు. 2 రోజు ధర్మాడి బృందం ఉప్పుటేరులో గాలింపు చర్యలు ప్రారంభించింది. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గాలింపు బృందాలు 2 బోట్లతో జల్లెడబడుతున్నారు. ఉప్పుటేరులో ఉన్న గుర్రపు డెక్క గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. గుర్రపు డెక్కలో మృతదేహం చిక్కుకొని ఉంటుందనే అనుమానంతో ధర్మాడి సత్యం బృందం దానిని తొలగిస్తూ గాలిస్తున్నారు. వైసీపీ సీఎం విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్లు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వచ్చే 6 నెలల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ట్వీట్లో తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే 5గురైనా మిగిలేది అనుమానమేనని పేర్కొన్నారు.